నీడ రచన శీలా వీర్రాజ్ గారు. కిటికీ దగ్గర కూర్చుని ప్రయాణం చేయటం నాకు చాలా సరదా. అలాంటి సీటు దొరికితే ఎంత దూరం ప్రయాణమైనా బోర్ అనిపించదు. గిరగిరా తిరుగుతూ పోయే చెట్లని గట్లని మధ్య మధ్యన ఆసక్తిగా చూస్తూ మరో ధ్యాస లేకుండా ప్రయాణం చేసేయగలను. కిటికీలోంచి చూస్తే మరీ అందంగా కనిపిస్తోంది ప్రకృతి. ఎవరి హృదయపు లోతుల్లోకి తొంగి చూస్తున్నప్పుడు మరింత సన్నిహితంగా వెళ్ళినట్టు, ప్రకృతి కూడా అలా చూస్తుంటే మరింత దగ్గరైనట్టుంటుంది. మాట్లాడుతూనే మనిషి ఆంతర్యాన్ని చదవటం నాకు ఇష్టం. చూస్తూనే ప్రకృతి లోపల సౌందర్యాన్ని గురించి ఆలోచించడం కూడా అంత ఇష్టం. అలా చూస్తున్నప్పుడు తరచుగా నాకు కవులు ప్రకృతిని గురించి చేసిన ఉపమానం గుర్తుకొస్తుంది. స్త్రీతో ప్రకృతిని పోల్చడం వల్ల స్త్రీ హృదయం ఎలా అర్థం కాక రహస్యంగా ఉండిపోయి ఆ రహస్యాన్ని విప్పాలన్న ఆసక్తి కలుగుతుందో అలా ప్రకృతిని చూసిన అందుకే నాకు కిటికీ పక్క సీట్ అంటే ఎంతో ఇష్టం. కానీ నా కిటికీ పక్క సీట్ని మరొక ఆయన ఆక్రమించుకున్నాడు. బందరు నుంచి బస్సులో వస్తున్నాను, పగటిపూట ప్రయాణం. బెజవాడలో కాఫీ తాగొచ్చేసరికి నా సీటు మీద మరో ఆయన చాలా హుందాగా టీవీగా కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. 2 నిమిషాలు అతని పక్కనే ఉంచున్నాను ఇటు చూస్తాడేమోనని. ఇటు చూస్తే సీటు గురించి చెప్దామనుకున్నాను. ఎంతకీ చూడకపోతే నేనే పలకరించాను. మాస్టారు, మీరు ఇలా జరుగుతారా? ఏ అన్నట్టు చూశాడు ఆయన. అతని మొహంలో చిరాకు, ఆశ్చర్యం, పడుగు పేకల్లా అల్లుకున్నాయి. ఆ సీట్లో కూర్చున్నానండి, కాఫీ తాగొద్దామని దిగాను అన్నాను సాధ్యమైనంత నమ్రతతోనే. చిరాకు, ఆశ్చర్యంతో పాటు కోపం వచ్చి చేరి ముప్పేటల గొలుసైంది. అవతలకు వెళ్ళిన వాళ్ళు సీట్లో ఏమైనా పెట్టుకుని వెళ్ళలేకపోయారా? ఇలా కూర్చున్న వాళ్ళని లేవగొట్టడం ఏం సభ్యత అన్నాడు ఆయన. అన్నాడే కానీ అక్కడి నుంచి జరగల. బయటికి వెళ్ళినప్పుడు సీట్లో న్యూస్ పేపర్ పెట్టి మరీ వెళ్ళాను. అది ఏమైందా అని చూస్తుంటే వెనక సీట్లో ఉన్న అతని చేతిలో కనిపించింది. ఇక్కడ న్యూస్ పేపర్ పెట్టి వెళ్ళానండి, ఎవరో తీసుకుని చదువుతున్నారు కాబోలు అన్నాను. అతను చిరాగ్గా ఓసారి నా మొహంలో చూసి విసుక్కుంటూ ఇటు జరిగాడు. చిచ్చి, ఏం బస్సులో ఏమో, దీనికన్నా రైలు ప్రయాణం సుఖం. వెళ్ళదలుచుకున్న వాళ్ళకి క్లాసు కంపార్ట్మెంట్లు అయినా ఉంటాయి. బస్సుల్లోనూ కొన్ని సీట్లు స్పెషల్గా వేసి వాటికి ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తే వెళ్ళ సొమ్మేం పోయిందో. తాహతున్న వాళ్ళు దానిలో వెళ్తారుగా గొనుక్కుంటున్నట్టుగా అన్న చుట్టుపక్కల వాళ్ళకి వినిపించేటట్టుగానే ఉన్నాయి ఆ మాటలు. నిజమే, మనిషిని చూస్తుంటే బస్సులో తిరిగే వాళ్ళా లేడు. భారీ శరీరం, నీట్గా అతను చేసుకున్న ముస్తాబు, హోదా వెలగబడుతున్నట్టు నిటారుగా బిగుసుకుపోయి కూర్చున్న తీరు, ఒళ్ళంతా కదపకుండా ఒక్క మెడ మాత్రమే తిప్పి అటు ఇటు చూసే అతని చూపుల్లో టీవీ చూస్తుంటే ఇలా ఇరుగ్గా అందరితో పాటు బస్సుల్లో ప్రయాణం చేసేవాళ్లే అనిపించడం లేదు. ఏ కారులోనో విశాలంగా వెనక సీట్లో కూర్చుని టీవీగా వెనక్కి జారబడి నాజుగ్గా ఏ పుస్తకమో తీసి చదువుకుంటూ మధ్య మధ్య కిటికీలోంచి అవతలకు చూస్తూ కారులో తిరిగేవాళ్లే ఉన్నాడు. ఈనాడు దేశంలో సోషలిజం కనిపించకపోయినా బస్సుల్లో మాత్రం కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు అర్జీలు పెట్టుకుని ఆమాత్రం కూడా లేకుండా చేసేటట్టున్నారు. దేశంలో పైతరగతి, మధ్యతరగతి, కింది తరగతి అంటూ 3 వర్గాలు ఉన్నట్టే రైళ్లలోనూ ఉన్నాయి. ఇప్పట్లో ఈ హెచ్చుతగ్గులు తొలగిపోయేటట్టు లేవు. 1st క్లాసులని 2nd క్లాసులని బోగీలు తగిలించి ప్రయాణికుల్ని వర్గాలుగా విడదీసే ఈ బ్రిటిష్ పెట్టుబడిదారి పాత సంప్రదాయం తొలగిపోవాలి. అన్నీ ఒకే క్లాసులో ఉంచి అవసరమైతే సగం రిజర్వేషన్ సీట్లు కేటాయిస్తే సరి, రైళ్లలోనూ సోషలిజం వస్తుంది. ఇంత చిన్న రైల్లోనే సోషలిజం తేలేనప్పుడు ఇంత సువిశాల దేశంలో సోషలిజం తేగలరని అనుకోవటం కల్లా. ఆలోచనల్లోంచి తప్పుకొని కిటికీ నుంచి అవతలకి చూస్తే గలగల్లాడుతూ కృష్ణ కనిపిస్తోంది. ఆలోచనల్లో గుర్తించనే లేదు, బస్సు అప్పుడే కదిలిపోయిందన్నమాట. 1st నెల కృష్ణ పరవళ్ళు తొక్కుతూ పరిగెడుతోంది. ముఖమంతా జేవురించి ఆవేశంతో ఊగిపోతూ చేతులు సాచి ఒళ్ళు విరుచుకొని కదులుతోంది. దూరంగా సన్నబడిపోయిన ఒంటి రేఖ గీతలాగా నీరసంగా అవతలి గట్టు వెనక గుంపులు గుంపులుగా దాక్కొని సమయం చూసి తిరుగుబాటు లేవదిద్దామని ఎదురు చూస్తున్న మేఘాలు, ఆ తిరుగుబాటును చూడాలన్న ఉత్సాహంతో బారులు బారులుగా ఆ వైపు ఎగిరి వెళుతున్న పక్షులు చూస్తూ ఉండగానే ఆ చిత్రం మారిపోయింది. ఇళ్ళు పొలాలు, కలుపు తీస్తున్న బక్క చిక్కిన కూలీలు, గట్ల మీద ఊరికే ఎదిగిపోయి అసహ్యంగా భయంగా ముళ్ళ డొంకలు, అక్కడక్కడ తిండికి మొహం వాచి ఆకలికి తట్టుకోలేక పొలాల్లోకి జొరబడి మేస్తున్న పశువులు, ఈ బస్సుల్ని, ఈ కార్లని, ఈ మోటార్ సైకిళ్ళని ఎక్కే తాహతు లేక కాళ్ళు ఇడుచుకుంటూ ధూళి కొట్టుకుపోయి
దారి పక్క ఒదిగి ఒదిగి నడిచే సన్నకారు పల్లె జనం. చిన్న పల్లె, పల్లె నిండా పూరిపాకలు జాలిగా బీదగా, ఆ పాకల మధ్య 10-12 పెంకుటిళ్ళు మేడలు ఆ ఊరిని ఎలుతున్నట్టుగా, టీవీగా కోటగోడల్లా పటిష్టంగా ఇరుకైన ఆ ఊరి వీధుల్లో మురికి కాలువలు, పెంటకుప్పలు, రోడ్డు పక్కన వచ్చేపోయే బస్సుల ధూళిని పీలుస్తూ తమ జీవితాలకి అదే గొప్ప ఎంటర్టైన్మెంట్గా సంబరపడిపోయే పిల్లల గుంపులు, ఒంటి మీద నిండుగా బట్టలు లేని ఆ పిల్లల అంటుకుపోయిన పొట్టలు, వాళ్ళని కసురుకునే వాళ్ళ పెద్దల వంగిపోయిన నడుములు, దారి పొడుగున ఎన్నెన్ని చిత్రాలో చూస్తూ చూస్తూ ఇటు తిరిగాను. నా పక్కతను నా వైపే తదేకంగా చూస్తున్నాడు. దృష్టి మార్చుకుని మళ్ళీ కిటికీలోంచి అవతలకు చూస్తూ కూర్చున్నాను. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఇటు తిరిగితే అతని చూపులన్నీ నా మీదే ఉన్నాయి. పరిచయస్తుని చూపుల్లా కుతూహలంగా లేవు. ఆ కిటికీని అంటిపెట్టుకుని ఏమిటిలా చూస్తాడీనా అన్నట్టు చిత్రంగా ఉన్నాయి. అందుకే ఆ నొసల చిట్లింపు. కుతూహలం చూపులైతే కళ్ళు అలా కుంచుకుపోవు, పెదయాలు అలా బిగుసుకుపోవు. నందిగామలో బస్సు ఆగింది. డ్రైవర్ కాఫీ తాగొద్దామని ఆ పక్క హోటల్లోకి వెళ్ళాడు. ప్రయాణికుల్లో 6 డజన్ మంది కిందకు దిగారు. బస్సు ఎక్కువసేపే ఆగేట్టుంది. నాకు కూడా బస్సు దిగి బయట గాలిలో నుంచుందామని ఉంది, కానీ ఆ పక్క ఆయన్ని తప్పుకోమని అడగాలి. అతన్ని పలకరించడం నాకు ఇష్టం లేక అక్కడే కూర్చుండిపోయాను బయటికి చూస్తూ. రోడ్డు అవతల హోటల్ పక్కన ఏనాడో మనం నిలువున పాతేసినటువంటి రాచరికపు వ్యవస్థను తవ్వితీసి తెర మీద ఆడించి డబ్బు చేసుకుందామనే జానపద బాక్సాఫీస్ దోపిడి నిర్మాత తాలూకు సినిమా వాల్ పోస్టర్ ఉంటే చూస్తున్నాను. ప్రజల అమాయకత్వాన్ని డబ్బుగా మార్చుకుని ఈ దోపిడీకి కేరళలో, పశ్చిమ బెంగాల్లో ఈనాడు ఉద్వాసన జరిగింది. ఇక్కడి ప్రజలు కూడా అలా ఎప్పుడు తెలివి మేరతారో మరి. నా ఆలోచన తెగిపోయింది. పక్కన ఏవో కేకలు వినిపిస్తున్నాయి. ఇటు తిరిగి చూస్తే నా పక్క ఆయన ఒక ముష్టాడి మీద గొంతు చించుకుని అరుస్తున్నాడు. చెప్తే నీకు కాదు, ముందెక్కడి నుంచి బో, అలా పోయి ఆ రోడ్డు మీద అడుక్కో, డైరెక్ట్ ఈ స్కౌండ్రల్. చిచ్చి, బస్సుల్లో కూడా ఎగబట్టమే. ఆ ముష్టి ముసలాడికి చెవుడో లేక ఇలాంటి వాటికి అలవాటు పడిపోయాడో ఏమో, అతని మాటల్ని ఏమీ పట్టించుకోక బస్సులో మిగతా వాళ్ళ దగ్గరికి కూడా పోయి యాచించి 2 చోట్ల ఇచ్చిన పైసలను అందుకొని వాళ్ళకి దండాలు పెట్టి దిగిపోయాడు. చిచ్చి, అడుక్కుతినే విధవలకు కూడా ఎంత నిర్లక్ష్యం, చెప్తే వినిపించుకోవడం అంటూ ఉందా? ఒకటే ఎగబట్టం. ఈ దేశానికి వీళ్ళ నుంచి ఎప్పటికి విముక్తి లభిస్తుందో, వీళ్లతో బేగలేక చస్తున్నాం అన్నాడు ఆయన ఇటు తిరిగిన ముందు సీట్ ఆయనతో. ఆ వ్యక్తి నిజమేనా నిజమేనా అన్నట్టు తల తిప్పాడు. ఎక్కడ చూసినా వీళ్లే కదండి, రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఒళ్ళొంచి కష్టపడి పనిచేయటం కన్నా ఇదే లాభసాటి వృత్తిగా ఉంది వీళ్ళకి, అందుకే ఇలా ఎగబడుతున్నారు జనం. అసలు ప్రభుత్వమే అడుక్కు తినే ప్రభుత్వం అయినప్పుడు ప్రజలు ఐశ్వర్యవంతులు ఎలా అవుతారు? ఈ దేశంలో అడుక్కోవటమే లాభసాటి వృత్తి. ఈ దేశంలోనే కాదు, రోజంతా పనిచేస్తే దొరికే రోజువారీ కూలీ భత్యానికి, అడుక్కు తినేవాడి రోజువారీ ఆర్జనకి అట్టే తేడా లేని ఏ దేశంలోనైనా అడుక్కోవటమే లాభసాటి. అడుక్కునే వాళ్ళు లేకుండా ఉండాలి అంటే కూలీల రోజువారీ భత్యం ఎక్కువ కావాలి. అది ఎక్కువైనప్పుడు దుర్బలులు, అంగవికలు తప్ప మిగిలిన వాళ్ళంతా కూలీ పనికి ఎగబడతారు. మొక్కజొన్న పొత్తులు సార్, వేడివేడి పొత్తులు సార్ ఇమ్మంటారా? ఆలోచనలు చెదిరిపోయాయి. మొక్కజొన్న పొత్తుల మీద దృష్టి పడింది. పొడుగ్గా నిగనిగలాడుతున్నాయి అవి. దారి పొడుగున ఒక్కొక్క గింజా ఒలుసుకు తినచ్చు, మంచి కాలక్షేపం. కొందామనిపించింది. ఒక్కటి ఇవ్వమన్నాను. మంచిది ఏరి ఒకటి తీసిచ్చాడు. డబ్బులు అగని చేయి సాచాడు. వెనక జేబులోంచి తీస్తున్నాను. లోపలకున్నాయేమో తొందరగా చేతికి అందట్లేదు. ఏయ్, ఏమిటిది అలా మీద పడతామే, కాస్త దూరంగా ఉండలేవు. ఆయన డబ్బులు ఇవ్వకుండా పారిపోళ్లే కసురుకుంటున్నట్టు అంటున్న నా పక్క ఆయన మాటలకి మొక్కజొన్న పొత్తుల కుర్రాడు బిత్తరపోయి దూరంగా జరిగి నుంచున్నాడు. ఒంటి మీద మాసిన చెడ్డి తప్ప మరింకేం లేని ఆ నల్లటి కుర్రాడి తెల్లటి కళ్ళల్లో మహాపరాధం జరిగిపోయినంత దిగులు ఆవరించుకునుంది. అలా కుర్రాడిని బెదరగొట్టేసిన నా పక్క ఆయన చూస్తే నాకు మహా చిరాకేసింది. అసలు ఆయన ఇంట్లో పిల్లలను కూడా అలా కసురుకుని ఎప్పుడు చిరుచిరలాడతాడో, లేక మట్టి కొట్టుకుపోయిన ఆ కుర్రాడి నోటి దుమ్ము తన బట్టలు కంటుకుపోతుందేమన్న చిరాకో మరి. ఏమైనా అంత అమాయకమైన ఆ 10 ఏళ్ల కుర్రాడిని అలా కసురుకోవటం నాకు నచ్చలేదు. డబ్బులు ఇచ్చేశాను. పూచుకుని వాడు వెళ్ళిపోయాడు. కాసేపట్లో బస్సు కూడా కదిలింది. తీరిగ్గా కిటికీ అద్దానికి జారబడి బయటికి చూస్తూ ఒక్కొక్క గింజే ఒలుచుకొని తింటున్నాను. ఎంత మెల్లగా తిన్నా గంట పట్టింది. కడుపు నిండిపోయింది. మరో పెద్ద ఊరిలో బస్సు ఆగినప్పుడు కాఫీ తాగొచ్చాను. వస్తూ వస్తూ ఇలస్ట్రేటెడ్ వీక్లీ కొనుక్కొచ్చాను. కాసేపటి తిరగేసి దాన్ని పక్కన పెట్టాను. బస్సు కదిలేక కుదుపుల్లో చదవటం కష్టంగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు? ఇటు తిరిగాను. నన్నే నా పక్క ఆయన అడుగుతున్నాడు. హైదరాబాద్కండి.
బేసవాడ అవతల నుంచి వస్తున్నట్టున్నారు. అవునండి, బందర్ నుంచి వస్తున్నాను. హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలి మీరు? చిక్కడపల్లి వెళ్ళాలండి, అక్కడ మా బాబాయ్ గారు ఉన్నారు. ఆయన ఒక నిమిషం ఆగి, ఏదండి ఒక వీక్లీ ఒకసారి చూసిస్తాను అంటూ చేయి సాచాడు. ఇందుకేనన్నమాట ఆయన పలకరించింది. బోరు కొట్టి కాలక్షేపానికి పలకరించాడేమో అనుకున్నా, లేకపోతే అంత అభిమానమా నా మీద. అతనికి పుస్తకం అందించాను. గంట తర్వాత దాన్ని తిరిగి ఇచ్చేస్తూ, ఏం చేస్తున్నారు, ఉద్యోగమా అంటూ ప్రశ్నించాడు ఆయన. అవునంటూ తల ఊపాను. ఆ తర్వాత చాలా ప్రశ్నలు, ఉద్యోగ విషయాలు, స్వస్థలం, చాలా విషయాలు దొరికిపోయాయి. ఒకచోట ఆయన ఆశ్చర్యంగా, ఏమిటి మీ పేరు అంటూ అడిగాడు. పేరు చెప్పాను. ఓ మీరా, భలే చిత్రంగా కలుసుకున్నాం సోమండి. నన్ను మీరు గుర్తుపట్టలేదేమో, నేను వెంకటేశ్వరరావుని, సూరిబాబు గారు అల్లుణ్ణి. చందనం మా మీరటండి, గుర్తుపట్టలేకపోయాను. ఎప్పుడో పెళ్లిలో పెళ్లిపేటల మీద చూశాను. 6-7 ఏళ్ళు అయి ఉంటుందేమో కదూ. మీరు ఇప్పుడు రామచంద్రాపురం హెవీ ఎలక్ట్రిసిటీలోనేగా పనిచేస్తున్నారు. చందనం గారు బాగున్నారా? బాగానే ఉంది, అప్పుడప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది. ఇద్దరం కబుర్లలో పడ్డాం. సంసార విషయాలు, ఉద్యోగ విషయాలు, ఇవే. ఏది మాట్లాడినా ఒక పరిధికి మించి అవతలకు పోవటం లేదు సంభాషణ. ఏ విషయం మొదలెట్టినా కాసేపట్లోనే ఆగిపోతుంది, మా ఇద్దరి మధ్య ప్రత్యక్ష పరిచయం లేకపోవటం వల్ల, ఇద్దరి అభిరుచుల మధ్య సామ్యం లేకపోవటం వల్ల. ఒక అర్ధగంట గడిచేసరికి ఇక మరి ఇంకేం మాట్లాడుకోవాలో మాకేం తెలియలేదు. అప్పుడప్పుడు ఒక్కొక్క మాట ఒక్కొక్క పలుకు అలా గడుస్తోంది. సూర్యాపేటలో బస్సు ఆగినప్పుడు ఆయనే కాఫీ ఆఫర్ చేశాడు. తాగొచ్చిన తర్వాత అతను మళ్ళీ ఇలస్ట్రేటెడ్ వీక్లీ తీసి చదువుతూ కూర్చున్నాడు. నేను ఆలోచనలకు జారుకున్నాను. చందనం అప్పుడు సూరిబాబు గారు అమ్మాయి మాత్రమే. ఇదిగో చందనం, నువ్వు కాసేపు అలా ఉండు, నువ్వు తలదూరిస్తే ఈ పని అయినట్టే అనే అంత దగ్గర. అప్పుడు ఇప్పుడు చందనం గారు బాగున్నారా అని అడిగే అంత దూరం. సూరిబాబు గారు మా అందరికీ గురువు లాంటివారు. వృత్తిరీత్యా లాయర్ అయినా మంచి కార్యకర్తగానే సుపరిచితులు. సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ఉద్యమాలు ఆయన ఊపిరి. ఎలక్షన్లు వస్తే ఇంకా ఆయన ఇల్లే మర్చిపోయేవారు. మాలాటి యువకులందరినీ కూడగట్టుకుని తరచూ ఏదో ఒక కార్యక్రమం జరిపిస్తూ ఉంటారు ఆయన. అందరికన్నా నాకే ఆ ఇంట్లో ఎక్కువ చనువు ఉండేది. శంకరం, సమయానికి వచ్చావయా, పనుంది. నాతో పాటు బయలుదేరు, ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చే అంత టైం లేదు, ఇక్కడే తినేసేయి అనేవారు సూరిబాబు గారు. మొదట్లో 3-4 సార్లు మొహమాట పడినా తరచుగా ఇలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉండటం వల్ల అక్కడే భోంచేసేవాడిని. అందుకే ఆ ఇంట్లో చనువు ఎక్కువ. చందనం కూడా తండ్రిలాగే చనువుగా మెసిలి మెసిలేది. ఏమండ్రీ శంకరం గారు, మీరు మొన్నటి మీటింగ్లో బ్రహ్మాండంగా మాట్లాడారట, నాన్నగారు చెప్పారులేండి, మరి నాకు మంచి పార్టీ ఇవ్వాలి. సగం పాయింట్స్ నేనే చెప్పాను కదా, ఏమంటారు ఇస్తున్నారా? అలా దాంతోపాటు ఒక సినిమా కూడాను అనేది చందనం. ఓ తప్పకుండా ఇస్తా అనేవాణ్ణి. అంతే, ఆమె ఎప్పుడూ రాను లేదు, నేను ఇవ్వను లేదు. ఇది ఏ మద్రాసో హైదరాబాదో కాదని మా ఇద్దరికీ తెలుసు. చందనం ప్రభావం నా ఆలోచనల మీద కూడా పడుతూ ఉండేది. ఓసారి ఓ రచయిత మిత్రుణ్ణి చూసి నాకు కథలు రాయాలనిపించింది. 6 డజన్ కథలు రాశాను. ఒక కథ స్థానికంగా వచ్చే ఓ చిన్న పత్రికలో అచ్చయింది కూడా. ఆ కథ చందనం చదివి, ఏం కథండి ఇది, అర్థం పర్థం లేని ఈ ప్రేమలో త్యాగాలు పెట్టి కథ రాయకపోతేనే. సామాజిక చైతన్యం ఉండాలండి శంకరం గారు. సాహిత్యానికి సాంఘిక ప్రయోజనం విధిగా ఉండి తీరాలి. మీ చుట్టూ ఎన్ని సమస్యలు లేవు. పొద్దున్న లేస్తే పేపర్ మిల్లు కూలీలని, అల్యూమినియం వర్కర్లని, వాళ్ళని వీళ్ళని కార్మిక సోదరుల మధ్య తిరుగుతూ ఉంటారు కదా, వారి సమస్యలు తీసుకుని రాయకూడదటండి. పెట్టుబడిదారుల గుత్తాధిపత్యం, శ్రమజీవుల పాట్లు ఎన్ని లేవు రాయాలంటే. ఏమంటారు, వాటి వల్ల కొంత మేలైనా జరుగుతుంది, వీటి వల్ల ఏం ప్రయోజనం ఉంది చెప్పండి. ఇలాంటి కథలు రాసే కన్నా చేతులు ముడుచుకుని కూర్చోవడం మంచిది అంది. ఆ తర్వాత మళ్ళీ నేను కథలు ముట్టుకోలేదు. చందనం చాలా తెలివైంది. కాలేజీలో బీఎస్సీ చదువుతోంది. ఆ చదువు కన్నా తండ్రి దగ్గర ఆమె పొందిన శిక్షణే ఆమెకు విశేషమైన జ్ఞానాన్ని ఇచ్చింది. ఆవిడే కాదు, ఆ ఇంట్లో అందరూ అంతే. వాళ్ళ అన్నయ్య కూడా చాలా అభ్యుదయ భావాలున్న వ్యక్తి. విశాఖలో లా చదువుతున్నాడు. సెలవుల్లో వచ్చినప్పుడు మాతో పాటు అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొనేవాడు. చందనం అంటే మొదటి నుంచి నాకు అభిమానమే. ఆమె తెలివితేటలు, ఆమె ఆలోచనలు, ఆమె చొరవ నాకు చాలా నచ్చాయి. ఒక్కొక్కప్పుడు నాకు అనిపించేది, అభిప్రాయాల్లో ఇంత సామ్యం ఉండి ఇంత సన్నిహితంగా వచ్చిన ఈ అమ్మాయిని పెళ్ళాడితే బాగుండును కదా అని. ఆమెను ప్రేమిస్తున్నానని, నాకు తెలియకుండానే ఆమె పట్ల ఆరాధన పెరిగిందని నేను అనుకోను. ఆమె నాకు నచ్చింది, పెళ్లి చేసుకుంటే బాగుండు అనిపించింది. అలాంటి అవకాశం ఏమాత్రం వచ్చినా వదిలిపెట్టకూడదని అనుకున్నాను. సమయం వచ్చినప్పుడు చెప్పాలనుకున్నాను. అప్పట్లో నాకు ఉద్యోగం లేదు.
రాజకీయాల్లో పడి చదువు వెనకబడి అత్యవసర మార్కులతో బీఏ పాస్ అయ్యాను. పైకి చదవాలనుకుంటే మార్కులు బాగా రాక సీటు రాలేదు. ఉద్యోగాన్వేషణలో ఉన్నాను. ఒకసారి ఓ ఇంటర్వ్యూకని వైజాగ్ వెళ్ళి వచ్చాను. ఇంటర్వ్యూ హడావిడిలో పడి ఓ 15 రోజుల పాటు సూరిబాబు గారింటికి వెళ్ళలేదు. ఆ తర్వాత వాళ్ళింటికి వెళ్ళినప్పుడు తెలిసింది చందనానికి పెళ్లి చూపులు జరిగాయని. ఫిజిక్స్ రీసెర్చ్ స్టూడెంట్ అట, వచ్చి చూసుకుని వెళ్ళారట. సూరిబాబు గారు ఈ విషయం చెప్తున్నప్పుడు మామూలుగానే ఆలకించినా, ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచించినప్పుడు మనస్సు సన్నగా మూలిగింది. సూరిబాబు గారు ఎంత అభ్యుదయ భావాలున్నవారైనా తన కూతురిని తీసుకొచ్చి నాలాంటి ఏ ఉద్యోగము సద్యోగము లేని అతి సామాన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తారని నేను ఏనాడు భ్రమపడలేదు. ఈలోగా ఏదైనా మంచి ఉద్యోగం దొరికితే నేనే ఆమెను కదిపి చూచాయిగా ఆమె మనసు తెలుసుకుందామని అనుకున్నాను. కానీ ఆ అవకాశం రాలేదు. వారం రోజుల తర్వాత ఆ సంబంధం కుదరలేదని తెలిసినప్పుడు మనసులో ఆశ చిన్నగా మెండుకుమంది, కొద్దిగా సంతోషం కూడా కలిగింది. నెల రోజుల పాటు ఉద్యోగం గురించి గట్టి ప్రయత్నాలే చేశాను. కానీ లాభం లేకపోయింది. ఎక్కడా వచ్చే జాడ కనిపించలేదు. చందనానికి మరో సంబంధం చూస్తున్నారు. సూరిబాబు గారే ఓ రోజు ఒక మధ్యవర్తితో ఏలూరులో ఫలానా వాళ్ళ అబ్బాయి ఉన్నాడని, డాక్టర్ పూర్తి చేసి ఈ మధ్య సొంత డిస్పెన్సరీ పెట్టుకున్నాడని, ఆ సంబంధం చూసి పెట్టమని చెప్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. అప్పుడే నన్ను నేను తెలుసుకున్నాను. కొద్ది రోజులు చందనతో మాట్లాడటానికి అదోలా ఉండేది. ఇప్పుడు మళ్ళీ పూర్వంలా హాయిగా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాను. ఆమెకు ఆ డాక్టర్ కూడా తప్పిపోయి చివరికి సంబంధం ఖాయపడింది. ఆయన ఇంజనీర్, హైదరాబాద్ అవతల రామచంద్రాపురంలో పనిచేస్తున్నాడు. చందనం బీఎస్సీ పరీక్షలు రాసిన వెంటనే పెళ్లి జరిపించేశారు. పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంతకాలం పాటు ఉత్తరాలు రాస్తూ ఉండేవి. ఒక 5-6 నెలల తర్వాత చందనం పుట్టింటికి వచ్చినప్పుడు చూశాను. అప్పటికి నాకు ఇంకా ఉద్యోగం దొరకలేదు. ఇంకా నేను ఆ ప్రయత్నాల్లోనే ఉన్నానని విని, పోనీ హైదరాబాద్ వస్తారా, ఆయనతో చెప్తాను ఎక్కడైనా చూసి పెట్టమని అంది. అంత దూరం వెళ్ళటం ఇష్టం లేక మాట్లాడుకోకుండా కూర్చున్నాను. ఆ తర్వాత 4 నెలలకి కాకినాడలో టెంపరీగా ఉద్యోగం దొరికింది. 2 ఏళ్ళు చేశాక చివరికి బందర్లో ఈ ఎల్ఐసి ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత భార్య కూడా. దగ్గర పట్టట్టున్నాం, ఇదిగో ట్రాన్స్మిషన్ టవర్స్ కూడా కనపడుతున్నాయి. చందనం భర్త వెంకటేశ్వరరావు నా ఆలోచనల్ని తరిమేశాడు. ఆలోచనల్లోంచి తేరుకొని చూశాను, దూరంగా టవర్ కనిపిస్తోంది. మరైతే మీరు మా ఇంటికి ఎప్పుడు వస్తారు? రేపు కుదరదేమో, ఎల్లుండి రండి, అడ్రస్ రాసిస్తాను అంటూ చిన్న కాగితం తీసి అడ్రస్ రాసిచ్చాడు. మరో 1/2 గంటలో బస్ డిపో వచ్చేసింది. రిక్షా చేయించుకుని వెళ్ళిపోయే ముందు చందనం గారిని అడిగినట్టు చెప్పండి, వీలు చూసుకుని తప్పకుండా వస్తాలేండి అని చెప్పి బయలుదేరాను. ఆ మర్నాడు ఆ తర్వాత రోజు కూడా నాకు తీరిక చిక్కలేదు. 3వ రోజున పనేమి లేకపోయినా మర్నాడు ఎలాగో ఆదివారమే కదా, ఆయన కూడా ఇంట్లోనే ఉంటాడుగా, ఆ రోజు వెళ్ళొచ్చులే అని ఆగిపోయాను. ఆదివారం ఉదయాన్నే వెళ్ళేసరికి ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఆయన కంఠం వీధిలోకి వినిపిస్తోంది. ఎవరిని వచ్చాడా మడా తిట్టేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నేను లోపలికి వెళ్ళటం బాగుండదని కాసేపు మెట్ల దగ్గరే తచ్చాడాను. కానీ ఆయన్ని చూసి, ఆయనే నన్ను చూసి, రండి రండి అక్కడే ఉండిపోయారేమిటి అన్నాడు. లోపలికి వెళ్ళి చందనాన్ని కేకేసి వచ్చి, ఇంకా నుంచున్నామే, వెళ్ళు బయటకు తగలడు, ఆ రమాపతి గారి ఇంటికి వెళ్ళి నేను రావట్లేదని చెప్పి వాళ్ళని వెళ్ళిపోమను అన్నాడు. గతుక్కుమన్నాను నేను. ఆ మాటలు నన్ను కాదని, ఆ గదిలో బిక్కమొహం వేసుకుని చేతులు కట్టుకుని నిల్చున్న చింపిరితల్ల పనిపిల్లనని నాకు తెలుసు. కానీ ఆ మాటల్లో నేను రావటం వల్ల తను ఎక్కడికో వెళ్ళాలనుకున్న ప్రోగ్రాం కాస్త ఆగిపోయిందన్న విసుగు లేదు కదా అని అనిపించింది. చందనం వచ్చింది. వస్తూనే నిన్న మొన్న మీరు వస్తారేమోనని ఎదురు చూశాం, రాకపోతే మర్చిపోయారేమో అనుకున్నాను. బస్సులో వారు కలవకపోతే అసలు మీకు గుర్తుండేవాళ్ళేమా, నిజం చెప్పండి అంది. ఆమె చెప్పింది నిజమే, కానీ నిజమని ఒప్పుకోలేదు నేను. నిజం చెప్పకుండా విషయం దాటేస్తూ, చాలా దూరం అండి మీ ఇల్లు, ఒక ఊరికి వెళ్ళినట్టే సిటీలోకి రావాలంటే మీకు ఇబ్బందే అన్నాను. స్కూటర్ ఉంది కనుక పర్వాలేదు, అయినా తరచుగా సిటీలోకి రాము, పిల్లలతో బయలుదేరేటప్పుడు కాస్త ఇబ్బందే అనుకోండి, అయినా ఎవరో ఒకరు లిఫ్ట్ ఇస్తూ ఉంటారు, కారులు ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారులేండి, పర్వాలేదు అన్నాడు ఆయన. చందనం కుశల ప్రశ్నలు వేస్తోంది. సంసారం, పిల్లలు, అత్తవారింటి విషయాలు అన్నీ ఆడవాళ్ల ప్రశ్నలే. చందనం భర్త ఆ రోజు బస్సులో కలిసినప్పటి మా సంభాషణ వేరు, ఈ సంభాషణ వేరు. మాట్లాడుతూ ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళి కాఫీ గాచి పట్టుకొచ్చింది చందనం. గంటకు పైగానే కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాం. ఆడుకోవడానికి వెళ్ళిన పిల్లలు వచ్చారు, ఓ అమ్మాయి అబ్బాయి, ఆ అమ్మాయి ఆమె పోలికే. మరో గంట కూర్చుని వచ్చేద్దామని లేవపోయాను. కానీ చందనం వెళ్ళనిచ్చింది కాదు. ఇంత దూరం వచ్చి భోజనం చేయకుండా ఏం వెళ్తారు, కూర్చోండి భోంచేసి వెళ్తురు కానీ అంది. నేను ఎన్ని సాకులు చెప్పినా వీలు లేకపోయింది. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, వంట చేసేస్తాను అని ఆమె వెళ్ళిపోయింది. చందనం భర్తకి నాకు అట్టే సంభాషణ సాగలేదు, పొడి పొడిగా నడుస్తోంది.
అంతలోకి ఆయన మిత్రుడుగా బోలు ఒక ఆయన వస్తే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. నన్ను ఊరికే పరిచయం చేసి మళ్ళీ వాళ్ళ సంభాషణలో వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళు ఏదో స్కూటర్ గురించి మాట్లాడుకుంటున్నారు. వాడు మొన్న వెళ్ళినప్పుడు పెద్దగా రిపేరేం లేదండి, కాస్త దెబ్బతింది, సరిచేస్తాలేండి అని అన్నాడా. నిన్న సాయంకాలం వెళితే 50 రూపాయలు ఛార్జ్ చేశాడు. వీడికన్నా గ్యారేజీలో పెట్టుకున్నాడు చూడండి హుస్సేను, వాడేనయ్యం అన్నాడు ఆయన మిత్రుడు. వాడు అలాంటి వాడేనండి దొంగ వెధవ. అసలు వీళ్ళంతా ఇంతే వెధవలకు, అందుకే ఎంత కష్టపడ్డా కూడా దరిద్ర బతుకు తప్పదు అన్నాడు చందనం భర్త. సంభాషణ అలా కొనసాగుతూ ఉంది. ఆ వచ్చిన ఆయన కంఠం చాలా పెద్దది, రూపాయి నాణ్యాలు గలగలలాడినట్టు మోగుతోంది. కానీ నాకు అవేమీ వినిపించడం లేదు, చందనమే నా కళ్ళల్లో కదులుతోంది. పాపం చందనం ఇలాంటి భర్తతో ఎలా నెట్టుకొస్తోందో. ఆమె ఆలోచనలకి అతని ఆలోచనలకి ఉత్తర దక్షిణ ధృవాలంత తేడా ఉంది. పేదవాళ్ల సమస్యలే తన సమస్యలుగా భావించి బాధపడే చందనానికి వాళ్లను చూస్తేనే అసహించుకుని చందనం భర్తకి మధ్య ఒక్కరి దగ్గర ఒకరికి దాటి రాలేనంత లోతైన అఘాధం ఉంది. చిన్నప్పటి నుంచి ఒక రకమైన వాతావరణంలో పెరిగి ఆ రకమైన ఆలోచనలనే నరనరాలా జీర్ణించుకున్న ఆమె ఈ కొత్త వాతావరణంలో ఊపిరి సలపక ఎంతగా గిలగిల్లాడుతుందో పాపం. క్షణక్షణం అతని ప్రవర్తన ముళ్ళులా గుచ్చుకుంటూ ఉంటే ఎలా భరిస్తుందో కదా. ఆమె మనసు నుండా ఎన్ని తూట్లో ముళ్ళ గాయాలతో మనసంతా చింకి పేలికలా అయిపోయి ఉండాలి. ఆమె నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడినా ఆ వెనక విషాదమే నిండుంటుంది. వస్తానండి, మళ్ళీ కలుసుకుందాం అంటూ ఆ స్కూటర్ అతను నా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. చందనం భర్త గేటు వరకు వెళ్ళాడు, నేను కూడా వెళ్ళబోతూ ఆగిపోయాను. వంటింట్లోంచి చందనం కంఠం కంచు గంటలా వినిపిస్తోంది. ఇందాకనగా పంపిస్తే ఇప్పుడటే రావటం, పోతులా తిరగడం తెలుసు కానీ పనిచేయటం తెలియదే. రోజు మాతో పాటు కాఫీ టిఫిన్లు పడుతున్నాయి కదూ, ఒళ్ళు కొవ్వెక్కి పని మీద మనసు నిలవటం లేదేమో. నీకు నాజుకు వచ్చేసిందే, ఇటున్న ఈ నెప్పుల్లో అటేయటానికి కూడా బద్ధకం బలిసిపోయింది. ఏమిటలా బెల్లం కొట్టిన రాయలు అనుకున్నావు? సంచి పట్టుకెళ్ళి యాదయ్య దగ్గర కూరగాయలు పట్టుకునిరా, ఇదిగో ఈ చీటీలో రాశాను, తీసుకెళ్లి చూపించు, బయట పెత్తనాలు చలాయించకుండా తొందరగా తగలడు అంటూ విసుక్కుంటూ బయటకు వచ్చి నన్ను చూసి ఆగిపోయింది. చందనం అలా మాట్లాడటం ఆశ్చర్యంగానే ఉంది. పని వాళ్ల మీద పెత్తనం చలాయించే ధోరణిలో ముందెప్పుడు ఆమె మాట్లాడగా నేను చూడలేదు. బహుశా చందనం మాటల్లో కోపమే కానీ అసహ్యం లేకపోవచ్చు. పని తొందరగా చేయలేదన్న కోపం తప్ప పని పిల్ల మీద చిన్నచూపు కాకపోవచ్చు. కానీ నేనక్కడ ఉండగానే జరిగిన మరో సంఘటన నన్ను నిర్వీణ్యుణ్ణి చేసింది, నా అభిప్రాయాల్ని తారుమారు చేసింది. భోంచేసిన తర్వాత సిగరెట్ కాలుద్దామని వీధి అరుగు మీదకి వచ్చాను. చందనం పిల్లలు మరో 3 పిల్లలు అరుగు మీద రైలాట ఆడుకుంటున్నారు. వాళ్ళ మాటలు వాళ్ళ చేతలు సరదాగా ఉన్నాయి. వాళ్ళ వైపు చూడకుండా సిగరెట్ కాల్చుకోవడంలో మునిగిపోయినట్టు నటిస్తూ వాళ్ళ మాటలు వింటున్నాను. ఇంతలో చందనం హడావిడిగా వచ్చింది. ఆమెను చూస్తూనే బయట పిల్లలు 3 గేటు తీసుకుని పారిపోయారు. ఎరా రఘు, ఆ పిల్లలతో ఆడొద్దని చెప్పానా? చదువు సంధ్య లేకుండా వాళ్ళలాగే తయారవుదాం అనుకుంటున్నావా? ఈసారి మళ్ళీ వాళ్లతో ఆడడం చూశానో, వీపు చీరేస్తాను జాగ్రత్త అని కసురుకుని అక్కడే ఉన్న నన్ను చూసి, వీళ్లతో వేగలేక చస్తున్నా అనుకోండి, వద్దన్న పనే చేస్తారు, పక్క వాళ్ళింటికి పోయి ఆడుకోకూడదు, ఎదురింటి పిల్లలే కావాలి వాళ్ళకి, ఈ కొంప ఒకటి ఇలా తగలడింది, క్వార్టర్స్ మార్చేసుకున్నా బాగుండు అంది. నాకేం అర్థం కాలేదు. ఆమె లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ రఘుని పిలిచి అడిగాను. పక్కింటి సునంద రమేష్ల నాన్నగారు ఇంజనీరు, ఎదురింటి రమణ నాన్నగారు గుమస్తా. ఓసారి బయటకు వచ్చి చూస్తే ఆ తేడా స్పష్టంగా తెలిసింది. రోడ్డుకి ఇవతలు ఉంటున్న ఇళ్లని ఒక తరహా, అవతలు ఉంటున్నవి మరో తరహా అని. చందనాన్ని ఇలా నేను ఎప్పుడూ ఊహించలేదు. సూర్యబాబు గారి శిక్షణలో పెరిగిన చందనం, ఆయన భావాలని పుణికిపుచ్చుకున్న చందనం ఇలా మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ విషయమే ఆమెతో అన్నాను. ఆమె ఒక్కరితే ఉన్నప్పుడు, మీరు చాలా మారిపోయారు సుమండి, ఊహించలేనంత మార్పు వచ్చింది మీలో అన్నాను. ఆమె ఓసారి తన ఒంటికేసి చూసుకుని నవ్వేసింది. గంటసేపు ఉండి నేను వచ్చేసాను. దారి పొడుగున నాకు ఆవిడే గుర్తొచ్చింది. హైదరాబాదులో మరో 3 రోజులు ఉండి ఊరు అది చూసి బందరు వెళ్ళిపోయాను. వెళ్ళిన రోజు ఆఫీస్ నుంచి అలా అలా తిరిగి ఇంటికి వచ్చేసరికి చందనం దగ్గర నుంచి ఉత్తరం వచ్చి ఉంది. అందులో మామూలు క్షేమ సమాచారాలు అయిపోయాక, శంకరం గారు, ఆ రోజు మీరు నేను చాలా మారిపోయానని చెప్తే వెంటనే అర్థం చేసుకోలేకపోయాను. ఈ మధ్యకాలంలో ఒళ్ళు చేయటం వల్ల అలా అన్నారేమో అనుకున్నాను, కానీ ఆ రాత్రి ఆలోచిస్తుంటే మీరు ఏ ఉద్దేశంతో అన్నారో అర్థమైంది. మానసికంగా నేను చాలా మారిపోయానని, వెనకటి నా ఆలోచనలకి ఇప్పటి ఆలోచనలకి విపరీతమైన తేడా ఉందని మీ ఉద్దేశం కావచ్చు. నిజమే, నేను చాలా మారిపోయాను. నేను ఇలా మారిపోవటం ఒక్కొక్కప్పుడు నా మట్టుకు నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మొదట్లో ఈ మార్పు నాకే బాధ కలిగేది, ఎంతో సంఘర్షణ జరిగేది. తర్వాత నాకు తెలియకుండానే నా మనస్తత్వంలో మార్పు వచ్చేసింది. ఈ దేశంలో
భర్త ఎప్పుడు భార్య తన అడుగు జాడల్లోనే నడవాలని కోరుకుంటాడు. తనకన్నా భిన్నమైన ఆలోచనలు గల భార్యను ఏ భర్త సహించలేడు. భార్య ఎప్పుడు తనకు నీడలా ఉండాలని తనదే పైచేయిగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించే భార్య ముందు ఇన్ఫీరియారిటీ ఫీల్ అయి ఆమెకు అలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. తన గొప్పతనం తన వల్లే రావాలని, భార్య వల్ల రాకూడదని ఆలోచించే పాతకాలపు ఆలోచనలు మనవి. ఇది ఇక్కడి నరనరంలో జీర్ణించుకుపోయింది. ఈ వ్యవస్థలోంచి తొలగించి తీసేయలేనంతగా కలిసిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నేను మాత్రం ఇంకెలా ప్రవర్తించగలను? నా భర్త అనురాగం దూరం అయిపోయింది. కలతలు ప్రారంభమవుతాయి. నా సంసారం వీధిన పడుతుంది. నా జీవితమే దుఃఖమయం అవుతుంది. అందువల్ల మరో గత్యంతరం లేక నేను మారక తప్పలేదు. చిత్రం ఏమిటంటే, నాకు తెలియకుండానే నాలో ఈ మార్పు వచ్చేసింది. నేనే కాదు, ఈ దేశంలో ప్రతి స్త్రీ అంతే. అంతెందుకు? మీ ఆవిడ విషయమే తీసుకోండి. ఆమె మీకన్నా భిన్నమైన ఆలోచనలు కలిగి ఉందేమో ఆలోచించండి. పెళ్లికి పూర్వం ఆమె ఆలోచన తీరు ఎలా ఉన్నా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మీ మార్గంలోనే నడుస్తుందో లేదో ఆలోచించండి. ఆమెను నేను చూడకపోయినా ఈ విషయం మాత్రం గట్టిగా చెప్పగలను, ఆమె మీకు ఒక నాడ. ఎందుకంటే ఇది భారతదేశం గనక, అలాగే నేను కూడా ఉత్తరం మీద పడింది, నీడ పడింది, ఇటు తిరిగాను మా ఆవిడ. ఈ కథ జ్యోతి మాసపత్రిక 1976 ప్రచురితమైంది. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. ఎటువంటి భావాలున్నా పెళ్లి కాకముందు, ఆ పెళ్ళయిన తర్వాత ఆ యువతి ఎలా మారుతుంది, ఇంటికి సర్దుబాటుకి ఆమె ఇల్లు జరుగుతున్న తీరుకి ఆమె కూడా అలా మసులుకుంటుంది, భర్త అడుగు జాడల్లోనే నడుస్తుంది, లేకపోతే బ్రతుకు కష్టం అనుకునే ఆ రోజుల్లోని కథ ఇది. అందుకే ఆమె బంధాన్ని మార్చుకుంది, అతనికి ఆ విషయాన్ని ఉత్తరం ద్వారా తెలియచేసింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. థ్యాంక్ యూ.